అందరికీ నమస్కారం. నేను డాక్టర్ రాకేష్ కుమ్రవెల్లి, ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్, శ్రీకర హాస్పిటల్స్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నుండి. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ కాల్షియము, దాని యొక్క ప్రాముఖ్యత. ప్రతి మనిషి శరీరంలో బోన్స్ కోసం కాల్షియం అనేది చాలా ఇంపార్టెంట్ మినరల్. అది మాత్రమే బోన్స్ గట్టిగా ఉండడం కోసం హెల్ప్ చేస్తుంది. సో ఇప్పుడు కాల్షియం ఒక మనిషికి ఎంత కావాలి, ఏది తింటే అది వస్తుంది, కాల్షియం డెఫిషియన్సీ వల్ల మనకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, కాల్షియం పెంచుకోవడానికి ఫుడ్డే కాకుండా ఇంకేం తీసుకోవచ్చు, ఈరోజు దీని గురించి మాట్లాడుకుందాం. ఆన్ అన్ యావరేజ్ ఒక 30 నుంచి 40 ఏళ్ళ వయసులో వాళ్ళకి రోజుకి కావాల్సిన కాల్షియము ఒక 1000 నుంచి 1500 mg వరకు కావాలి. ఎప్పుడైతే రోజు తినే ఆహారంలో సమతుల్యత మెయింటైన్ అయ్యి కాల్షియం అనేది శరీరంలోకి వస్తుందో, ఎముకలు గట్టిగా ఉండి మన రోజువారీ కార్యక్రమాలకి ఎటువంటి ఆటంకం కలగకుండా ఉంటుంది. కాల్షియం డెఫిషియన్సీ ఎప్పుడైతే వస్తుందో శరీరం తొందరగా టైర్డ్ అవ్వడము మరియు రోజు పనులు స్లో అవ్వడము జరుగుతుంది. సో ఈ కాల్షియం మనకి ఆహార పదార్థాల ద్వారా తీసుకోవడము, ఎందుకంటే 50 ఏళ్ళ ముందు ట్యాబ్లెట్స్ వేసుకోవడం అనేది సజెస్టబుల్ కాదు. కాబట్టి 50 ఏళ్ళ ముందు వాళ్ళు ఏం తింటే కాల్షియం మనకి పెరుగుతుంది. కొందరు అంటారు పాలు తాగమని, ఎగ్ తినమని, నాన్ వెజ్ తినమని. కానీ ఇందులో కొంచెం డీటెయిల్డ్గా ఏ ఐటమ్స్లో ఏం ఎంత కాల్షియం ఉంటుంది, ఏది తింటే మనకి కాల్షియం అనేది బాడీకి ఎక్కువగా వస్తుంది అనేది ఒక చిన్న డిస్క్రిప్షన్. నార్మల్గా నాన్ వెజ్ ఎక్కువ తింటే కాల్షియం అనేది ఎక్కువ దొరుకుతుంది. సో ఏమేం తింటే నాన్ వెజ్లో మనకి ఏం తింటే కాల్షియం ఎక్కువ వస్తుంది, చికెన్, మటన్, ఫిష్, ప్రాన్, క్రాబ్, తర్వాత ఎగ్ కానివ్వండి, రకరకాలటువంటి నాన్ వెజ్ ఐటమ్స్ ద్వారా మనకి ప్రోటీన్ ఎక్కువ దొరుకుతుంది. అదే రోహులో అయితే మ్యాక్సిమం ప్రోటీన్ వస్తుంది. ఇది నాన్ వెజ్ ఐటమ్స్కి సంబంధించి. తర్వాత ఇంకా మంచి నాన్ వెజ్ తినని వాళ్ళకి మంచి ప్రోటీన్ కావాల్సినటువంటి ఐటమ్స్ ఏంటివి అంటే నట్స్ అంటే ఆల్మండ్స్ అవనివ్వండి, గ్రౌండ్ నట్స్ అవనివ్వండి, పిస్తా అవనివ్వండి. వీటిల్లో మనం మ్యాక్సిమం కాల్షియం ఉంటుంది, శరీరానికి ఈజీగా కాల్షియం అనేది దొరుకుతుంది. డైరీ ప్రోడక్ట్స్కి వచ్చేసరికి మిల్క్, అది ఆవు పాలైతే బర్రె పాలైనా ఎటువంటి పాలైనా పర్లేదు, అలాగే చీజ్, అలాగే పెరుగు, వీటిలో నుంచి పాలు మరియు పాల పదార్థాల ద్వారా కాల్షియం అనేది బాగానే ఉత్పత్తి అవుతుంది. నెక్స్ట్ వెజిటేబుల్స్ తినే వాళ్ళకి ఎందులో కాల్షియం బాగుంటుంది అంటే క్యాలీఫ్లవర్, మేతి, పాలక్, లేడీస్ ఫింగర్, బీట్రూట్, క్యాబేజ్, తర్వాత కొన్ని ఫ్రూట్స్కి వచ్చేసరికి ఫ్రూట్స్ తింటే కాల్షియం పెరుగుతుంది అందరికీ తెలుసు. కాకపోతే ఏ ఫ్రూట్స్ తింటే బాగా కాల్షియం వస్తుంది అనడానికి గ్రేప్స్, ఆరెంజెస్, యాపిల్, బనానా, పప్పాయ ఇలాంటి ఫ్రూట్స్ తీసుకోవచ్చు. అలాగే మనం పల్సెస్ అండ్ సిరీల్స్కి వచ్చే దేంట్లో ఉంటుంది బాజ్రా, రాగి, వీట్ ఫ్లోర్, తర్వాత రెగ్యులర్గా తీసుకునే రైస్ కానివ్వండి, సోయాబీన్స్, దాలక్, బ్లాక్ గ్రామ్, వీటిల్లో కాల్షియం అనేది ఎక్కువ వస్తుంది. సో ఈ కాల్షియం ఇప్పుడు డైలీ మనం తినే భోజనంలో కానివ్వండి, స్నాక్స్లో కానివ్వండి, ఇవన్నీ ఏదో ఒకటి ఇంక్లూడ్ చేసుకుంటూ ముందుగా మనం మాట్లాడుకున్నట్టు 1000 grams to 1500 grams కాల్షియం కనుక మనకు మెయింటైన్ అవుతే ఎముకలు స్ట్రాంగ్గా ఉండి ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. ఇది డైటరీ కాల్షియం, ఫుడ్ ద్వారా తీసుకునే కాల్షియం. అదే కాల్షియం హిమోస్టాసిస్ బాడీలో మెయింటైన్ అవ్వట్లేదు, డెఫిషియన్సీ ఉంది, రకరకాల టెస్టులు, బ్లడ్ టెస్ట్ కానివ్వండి, బిఎండీలు కానివ్వండి, ఇవన్నీ చేయించుకున్న తర్వాత కాల్షియం తక్కువ ఉంది అని మనకు తెలిసినప్పుడు ఏం చేస్తే కాల్షియం పెరుగుతుంది అని అంటే డెఫినెట్లీ కాల్షియం ట్యాబ్లెట్ తీసుకోవడం వల్ల ఇంప్రూవ్ అవుతుంది. ఇంకా సివియర్ డెఫిషియన్సీస్ ఉన్నాయి, ఆస్టియోపోరోసిస్ వల్ల ఎముకలు విరిగిపోతున్నాయి, చిన్న చిన్న దెబ్బలకే ఎముకలన్నీ దెబ్బతింటున్నాయి అని అన్నప్పుడు ఈ టెరిపారటైడ్ లాంటి ఇంజెక్షన్స్ కానివ్వండి, తర్వాత డెనుసుమాబ్ లాంటి ఇంజెక్షన్స్ కానివ్వండి, అవి తీసుకొని కాల్షియం అనేది మెయింటైన్ చేసుకుంటూ ఎముకల అరుగుదల రాకుండా చూసుకోవడము, ఎముకలు గట్టిగా ఉండడం కోసం మనం ప్రయత్నించవచ్చు. ధన్యవాదాలు.